జయశ్రీ రమణారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎంబెర్మాన్ తిరువడగడే శరణం, ఆచార్య తిరువడగడే శరణం. మీ అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయకి ఏం చేయాలి, ఏం చేసుకోవాలి అన్నది నేను చెప్తానమ్మా. అలాగే మీకు వచ్చేటప్పటికీ నేను రేపు 11-12 తారీఖుల్లో హైదరాబాద్లో ఉంటాను అన్నాను కదా, ఎలక్షన్ గురించి ఈ వారం కాకుండా అంటే 11-12 కాకుండా తర్వాత నేను వచ్చేదనేది మీకు నేను చెప్తాను. ఎలక్షన్ అయిపోయిన తర్వాత వస్తాను. అలాగే అక్షయ తృతీయకి ఏం చేసుకోవాలి ఏంటి అన్నది, మనకు అక్షయ తృతీయ రేపే కదా, అయితే నేను నర్మదా పుష్కరాలకి వెళ్ళి రావడం ప్లస్ అది అసలు నిజంగా ఒక రకంగా రావడం అనేది కూడా నా వెంకటేశ్వర స్వామి దయ వల్లే నేను వచ్చానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్లైట్ అంత ఇదిగా ఇదైందనమాట. గాలి వాన గురించి ఒక రకంగా చెప్పాలి అని అంటే ఏమో ఇంకా నాకు భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి నేను రావడం అనేది జరిగిందేమో. అలాగే కొంచెం గొంతుకు అది కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దాని గురించి నేను అక్షయ తృతీయ వీడియో చాలా లేటుగా పెడుతున్నాను. సరే, ఈ పెట్టడం గురించి ఎలా ఉన్నా ఈ లోపులోనే చాలామందికి అంటే ఒక రకంగా చెప్పాలంటే నన్ను అభిమానించేవాళ్ళు, స్వామిని ఆరాధించేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కాదు కానీ కొంతమందికి మాత్రం వాళ్ళే బాగుండాలి. ఇప్పుడు నేను పెట్టే నేను బ్రతుకున్నా లేకపోతే నేను చనిపోయినా పర్వాలేదేమో, నేను ఎలా ఉన్నా నేను పర్వాలేదేమో, వీడియో రాలేదని లేకపోతే మీరు అలవాటు చేసి వదిలేశారని ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు. అవి మీ సంస్కారానికే నేను వదిలేస్తాను. నేను ఎన్ని సంవత్సరాలుగా ఈ యూట్యూబ్లో ఉన్నానో, నేను ఏనాడైనా గర్వంతో కానీ లేకపోతే నేను ఏనాడైనా పొగరుతో ఉండటం కానీ లేకపోతే మా వీడియోలు మీరు చూస్తున్నారని నేను కేర్లెస్గా ఉండటం కనుక నేను చేసినట్టయితే అది ఆ భగవంతుడికి తెలుసు. లేదనుకోండి, ఈ కామెంట్స్ పెట్టిన వాళ్ళకే భగవంతుడు నేను ఇలా అంటున్నానని కాదు, ఏం చూపించాలో ఆయనే చూపిస్తారు. ఎందుకనంటే నేను పొగరుగా ఉంటే ఇది ఎందుకనంటే నాకు మనసు అదేంటి ఒంట్లో బాగోక నేను చెప్పాలి అని అంటే కొంతవరకు మైండ్ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి నేను చెప్పలేక నేను చేయలేదు. నేనంతా కలిపి నేను వచ్చింది ఎప్పుడు, ఇది 9వ తారీఖు, నేను 7 నైట్ నేను ఫ్లైట్కి వచ్చాను. నిన్న అసలు నేను చేసే ఓపిక కానీ ఇది కానీ గొంతుకు కానీ రాలేదు. ఈ లోపలనే కామెంట్స్, ఒకవేళ నేను డబ్బు సంపాదించుకునే దాన్నైనా లేదు నాకు అదేంటి యూట్యూబ్లో మంచి పేరు రావాలి, పెట్టిన వీడియోకి బాగా యూస్ రావాలి అని అనుకుంటే ఏనాడో పెట్టేస్తాను కదా, ఏనాడో పెట్టి మీ అందరికీ నేను అందించేస్తాను కదా. అలాగే డబ్బు రావాలి అని అనుకుంటే సెలబ్రిటీస్కి ఎంతోమందికి చెప్పిన దాన్ని మీకు నేను మీ ఎదరికే తీసుకురావచ్చు. అలాగే వాళ్ళందరికీ నేను చెప్పానని పాపులారిటీ కోసమైనా సరే వాళ్ళందరి ఫోటోలు కూడా నేను ఇందులో పెట్టచ్చు. లేదంటే ఈ జంట బాగున్నారు నా దగ్గరకు వచ్చాక వీళ్ళు బాగుపడ్డారని కూడా నేను పెట్టచ్చు. నేను అలాగే ఎవరిని కూడా ఏనాడు నేను యూట్యూబ్లో చూపించి నేను లబ్ధి పొందలేదు కదా, మరి ఎందుకు మీరు అంత అలాగా ఇచ్చేస్తున్నారు? ఒక రకంగా చెప్పాలంటే నేను న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు ఇవన్నీ చెప్పేదాన్ని మీకు రెమెడీస్ మీకు నేను అలవాటు చేసి నేను వదిలేశానా? నేను చెబుతూనే ఉన్నానా? ఒకవేళ ఇవి చెప్పుకునేదాన్ని ఇవే చెప్పుకుంటూ వెళితే నాకు డబ్బులు రావా? రెమెడీస్ చెబితే నాకు తెలిసి మీరు బాగుపడి మీకు రూపాయి వస్తుంది. అలా రాకుండా ఉంటే మీరే నా దగ్గరికి వస్తే దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను రెమెడీస్ చెప్తే కనుక ఖచ్చితంగా మీరు ఇటు జాతకం చూపించుకోవడం వల్ల నాకు డబ్బులు వస్తాయి, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీకు రెమెడీస్ చెప్పడం వల్ల మీరు బాగుపడతారు కదా. అంటే మీరందరూ బాగుండాలి, నేనేం చేసుకుంటున్నాను మీరు అలా చేసుకోండి అని చెప్పడం నేను చేసిన తప్పంటారా? ఇది మీకే వదిలేస్తున్నాను, ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఇలా గనక అనుకుంటే రెమెడీస్ని ఆపేసేసి కేవలం న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు ప్రకారం మీరు పడే బాధలు, మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారన్న వాటి మీద నేను వీడియోస్ చేస్తాను. కాబట్టి నేను ఎంత స్పందించానో మీరు కూడా అంత స్పందించినట్టయితే కనుక నన్ను రెమెడీస్ చేయమంటారా లేకపోతే కేవలం నా జాతకాల వరకు నన్ను వీడియోస్ పెట్టమంటారా అన్నది మీరు నాకు చెప్పండి. సరే, రేపు వచ్చేటప్పటికి అక్షయ తృతీయ. అక్షయ తృతీయకి నేను నిజంగా
ఒక రకంగా చెప్పాలంటే చాలా బాధతోటే చెప్తున్నానమ్మా. మీరందరూ చేసుకునే వాళ్ళకి కొంతమందికి తెలుసు, చేసుకోండి. కాకపోతే నేను ఈ వీడియో అయితే మాత్రం చాలా బాధతోటే చెప్పాల్సి వస్తుంది. మొన్న కూడా కామెంట్స్ అసలు చాలా ఇదిగా పెట్టారు, వాళ్ళకే అర్థమవుతుంది. సరే ఏంటి అని అంటే, అక్షయ తృతీయ రోజునాడు బంగారం కొనేస్తే బాగా పెరిగిపోతుంది, లేదంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే డబ్బును పోగేసేసి డబ్బును నిలవ పెట్టేస్తే అది పెరుగుతుంది అని అనుకున్నది రాంగ్. ఎందుకంటే అంటే పురాణాల్లో కూడా అక్షయ తృతీయ రోజునాడు బంగారం కొనమని ఎక్కడా చెప్పడం అనేది జరగలేదు. కాకపోతే మరి ఇది ఎక్కడి నుంచి పుట్టించారో తెలియదు. సరే ఎక్కడి నుంచి పుట్టించినా అది పక్కన పెడితే, అక్షయ తృతీయ రోజునాడు మనం చేయాల్సింది ఏంటి అంటే లక్ష్మీదేవి ఆరాధన, అలాగే విష్ణుమూర్తి ఆరాధన, తర్వాత శివయ్య ఆరాధన, తర్వాత నవగ్రహాల ఆరాధన, తర్వాత అదేంటి ఇంకొకటి ఏంటి అని అంటే, ఎవరికైనా సరే మనం అన్నదానం చేసుకుంటాం, మజ్జిగ దానం చేసుకుంటాం, పెరుగు దానం చేసుకుంటాం, మంచినీళ్ళు దానం చేసుకుంటాం, ఎవరైనా బ్రాహ్మణులకి స్వయం పాకం దానం చేయటం, గో సంరక్షణలో కానీ గోవులకి కానీ దానాకి ఏదైనా పెట్టడం, పెట్టడానికి డబ్బులు కట్టడం, అలాగే మనకి గుళ్ళకి వాటికి ట్రస్ట్లు ఉంటాయి చూసారా, వాటికి ఎంతో కొంత అన్నదానానికో లేదంటే అక్కడ మెయింటెనెన్స్ కోసమో దేనికో అయినా సరే డబ్బు పంపించడం, ఇలా గనక మనం చేసినట్టయితే వీటి వలన మనకి పుణ్యం అనేది పెరుగుతుంది. ఆ పెరగడం వలన మనం ఏ జన్మలోనో చేసిన పాపాలు మనకు తగ్గిపోయి వాటి వలన ఈ జన్మలో మనం ఏదైనా అదేంటి డబ్బులు లేక దారిద్రాన్ని అనుభవిస్తూ ఉంటే అది ఆ తల్లి తీసేయడం అనేది ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇలాంటివి చెయ్యండి రేపటి రోజునాడు. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే, అక్షయ తృతీయ రోజునాడు చూడండి మనకి సింహాచలంలో చందనోత్సవం జరుగుద్ది, స్వామి నిజరూప దర్శనం ఆ రోజే జరుగుద్ది. అంటే ఆ రోజే మనకి దర్శనం ఇస్తారు సంవత్సరం మొత్తంలో. అలాగే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు చందనానికి ఎంతో కొంత డబ్బులు కట్టండి. లేదు అని అనుకున్న వాళ్ళు మీ ఊళ్ళో మీ దగ్గరలో ఉన్న ఎక్కడ దేవాలయాలకైనా సరే ఎంతో కొంత చందనాన్ని పట్టుకెళ్ళి ఆయనకి సమర్పించండి. అలాగే మీ ఇంట్లో ఉన్న కాయిన్స్ రూపంలో ఉన్న స్వామివారికి అమ్మవారికి చక్కగా చందనాన్ని రంగరించి కానీ కలిపి కానీ చక్కగా కాయిన్స్కి రాసేసేసి ఫుల్గా చక్కగా కొంచెం కుంకుమ బొట్లు పెట్టండి. ఎందుకు అని అంటే చల్లగా ఉంటాడు, ఎందుకంటే బయట వేడిగా ఉంది కాబట్టి స్వామి అమ్మ చల్లగా ఉంటారు. ప్లస్ ఎప్పుడైతే భగవంతుడికి చందనాన్ని మనం సమర్పిస్తామో మనకి పుణ్యం పెరిగి పాపం తరిగిపోవడం అనేది ఉంటుంది. ఎప్పుడైతే పుణ్యం పెరుగుతుందో ఆటోమేటిక్గా మనకి సంపదలు రావడం అనేది ఉంటుంది. ఇంకొకటి గుర్తుంచుకోవాలి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, సంపద మనకి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు మనకి ఒక 10,000 ఒక 10 లక్షలో ఎంతో కొంత కలిసి వస్తే మనం ఎంతో కొంత పేదలకి దానం చేసినట్టయితే మళ్ళీ ఇంకా మన పుణ్యం పెరిగి మళ్ళీ మనకు సంపదలు రావడం అనేది ఉంటుంది. సరే దీంతోపాటు మీరేం చేస్తారంటే, రేపు రొద్దుట మీరు బంగారం కొనుక్కునే ఓపిక ఉంటే కొనుక్కోండి, పర్వాలేదు. లేదనుకుంటే కంపల్సరిగా కొనుక్కోవాల్సింది ఏంటి అని అంటే, వెండి కొనుక్కోండి. ఏదో ఒకటి మీ ఇష్టం, పట్టీలు కొనుక్కుంటారో, దేవుడికి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారో, ఏదైనా సరే రేపటి రోజునాడు మీరు గనక వెండి గనక కొనుక్కున్నట్టయితే చక్కగా లక్ష్మీదేవి మీ ఇంట్లో వృద్ధి చెందడం అనేది ఉంటుంది. కాబట్టి మీరందరూ బాగుండాలి. ఇప్పుడు నేను ఏదైతే చేసుకుంటున్నానో అదేగా మీకు నేను చెప్పేది. అంతకు మించి నేను ఒక్కొక్కసారి మీకు నేను చెబుతున్నాను కానీ నేను చెయ్యట్లేదు. అలాగే మొన్న అమావాస్య వీడియో కూడా నేను అమావాస్యకు నేను లేను, నేను చెప్పే అవకాశం కూడా నాకు మీకు లేదు. ఎందుకంటే అలాంటి ఇదిలో నేను ఉన్నాను కాబట్టి కొన్నిసార్లు నేను మీకు వీడియో నేను ఇలా చేసుకోండమ్మా అలా చేసుకోండమ్మా అని మీకు నేను చెప్తాను. కానీ ఆ చేసుకునే టైంకి నేను ఏ ట్రావెలింగ్లో ఉండటమో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి ఏ చుట్టాలింటికాడ ఉండిపోవడమో కొన్ని ఇదుల్లో ఉండిపోయి నేను చేసుకోలేకపోతున్నాను. కానీ మీరు చేసుకోండమ్మా అనేసి మీ అందరికీ నేను చెప్తున్నాను. మీరందరూ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళింట్లోనూ లక్ష్మీదేవి చక్కగా కళకళలాడుతూ ఉండాలనే కదా ఏది చెప్పినా ఏది చేసినా. నేను ఎప్పుడు ఎవరినే ఇది చేయడం అంటే కించపరచడం కానీ ఎక్కడ నేను పొగరుగా ఉండడం కానీ ఎక్కడ ఇది లేదే. ఎందుకు ఒక రకంగా చెప్పాలంటే నా దగ్గరకు వచ్చిన ప్రతి కస్టమర్స్కే తెలుసు నేను ఎలా ఉంటానో ఏంటి అనేది. మరి ఎవరు మీరు కామెంట్స్ ఎలా పెట్టేది,
ఎందుకు ఎలా పెడుతున్నారు చెప్పండి. ఒక రకంగా నన్ను రెమెడీస్ చెప్పమంటే నేను చెప్తాను. అంటే రెమెడీస్ వలన మీరు బాగుపడాలి, కానీ మీరు పెట్టే కామెంట్స్ వలన అవతల వాళ్ళు ఏమవుతున్నారు అన్నది మీకు అర్థం కాకపోతే మిమ్మల్ని వేరే వాళ్ళు తిడతారు. ఇప్పుడు మీరు నన్ను తిట్టారనుకోండి, మిమ్మల్ని 10 మంది తిడతారు. అంటే మనం 1 ఏళ్ళు కనుక అటు చూపిస్తే 4 ఏళ్ళు మనల్ని చూపిస్తాయి. కాబట్టి ఒకటి తెలుసుకోండి, ఎప్పుడైనా సరే మాట అనేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. మాట అన్నాము అంటే మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకుంటాం అనేది కష్టం. ఇంకొకటి, నేను అందరూ బాగుండాలనే నేను చేస్తున్నాను, నేను ఒక్కదాన్నే బాగుండాలని చేయట్లేదు కదా. ఇప్పుడు ఈ ఒక్క వీడియో పెట్టడం వలన, నేను ఇది చేయడం వలన నాకేమన్నా లక్షలు లక్షలు కలిసి వచ్చేస్తాయా, డబ్బు ఎమ్మడే వచ్చేస్తుందా? రాదు కదా. కాకపోతే మీరందరూ చేసుకుని అమ్మా నాకు ఇలా బాగుంది అలా బాగుంది అనేసి నేను గుళ్ళుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా, మరి నర్మదా పుష్కరాలకు వెళ్ళినప్పుడు చాలామంది నాకు చెప్పారు మేము బాగున్నామమ్మా మేము ఇలా ఉన్నామమ్మా అని. అది చాలు కదా నాకు, అది తెలుసుకోండి మీరు. ఓకేనా? సరే, ఇంకొకటి ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రేపటి రోజునాడు మీ ఇష్టం, మీరు ఏది దానం చేసినా సరే అది అక్షయం, మీకు పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి మీకు ఉన్నంతలో, ఓపిక ఉన్నంతలో దానం చేసుకోండి, అలాగే వెండి కొనుక్కోండి, చక్కటి అదృష్టాన్ని మీరు పొందండి. కాకపోతే భగవంతుడు దయ వల్ల మనకి ఆరోగ్యాన్ని నోరుని ఇచ్చాడనేసి మనకే ఒక రకంగా చెప్పాలంటే గర్వము ప్లస్ ఇంకొకటి ఉన్నంత వలన ఉండటం వలన మన వలన మన కుటుంబం పాడైపోతుంది. అది ఒక్కసారి తెలుసుకోండి, మనం నమ్రతగా ఉంటే మన కుటుంబం బాగుపడుతుంది. ఎప్పుడైనా సరే అది తెలుసుకుని మసులుకుంటాం, అలవాటు చేసుకోండి. సరే, ప్రతి ఒక్కళ్ళకి కూడా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.